ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు మోషేను తను అంతమంది ప్రజలు నడిపించటానికి ఎన్నుకున్నాడంటే కారణం తెలుసా? మోషేలో అటువంటి జీవితాన్ని దేవుడు చూశాడండి. ఒక వ్యక్తి త్యాగము చేయకుండా, ఒక వ్యక్తి దేవుని కోసం త్యజించవలసినవి త్యజించకుండా దేవుని చేతిలో వాడబడ్డం, ఒక వ్యక్తి దేవుని చేతిలో నలిపివేయబడకుండా, నలగగొట్టబడకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారడం సాధ్యం కాదండి. మోషేను దేవుడు ఇశ్రాయేలును విడిపించటానికి ఏర్పరచుకున్నానికి కారణం తెలుసా? ఇదిగో ఈ మీకు అర్థమవుతుందిగా మోషే యొక్క తీర్మానం ఏమిటో, మోషే యొక్క నిర్ణయం ఏమిటో. ఒకవేళ ఈరోజు మోషే ఈ భూమి మీద ఉన్నట్లయితే, మీడియాలో ఆల్ టెలివిజన్ ఛానల్స్లో, ఆల్ న్యూస్ పేపర్స్లో బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఏమిటి? మోషే ఫరో రాజకుమారునిగా, ఫరో మనవునిగా, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉండడానికి ఇష్టపడకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. హెడ్లైన్స్ అవే ఉండేవి. కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు, పిచ్చి నిర్ణయం, తెలివి తక్కువ నిర్ణయం, బుద్ధి లేని నిర్ణయం, మెంటల్ ఆలోచనలు. ఫరో మనవడిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి, సకల విద్యలు నేర్చినటువంటి వ్యక్తి, రేపు మాపు పరిపాలన చేయవలసిన వ్యక్తి, పిచ్చోడ్లాగా అంత గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని విడిచిపెట్టి ఫరో ఇంట్లోంచి బయటకు రావడం ఖచ్చితంగా అది పిచ్చితనం అని చెప్పి మీడియా వాళ్ళు కోడైగూసేవాళ్ళు. ఆనాడు మోషే తీసుకున్న నిర్ణయం ఫ్రెండ్స్ సాదాసీదా నిర్ణయం కానే కాదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే గట్స్ కావాలి. ఈ విధంగా దేవుని కొరకు నిలబడాలి, ఉన్నటువంటి భోగాన్ని, భాగ్యాన్ని, ఉన్నటువంటి అధికారాన్ని, పేరును, ఉన్నటువంటి సకల సుఖములను విడిచిపెట్టి దేవుని కొరకు నిందించబడ్డానికి, దేవుని తరఫున నిందించబడ్డానికి, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడానికి. ఈ లోకంలో నేనేమైపోయినా పర్వాలేదు, కానీ పరలోకంలో దేవుడు నాకు ఇచ్చేటటువంటి బహుమానం మీద నేను దృష్టి ఉంచుతానని చెప్పడానికి ఖచ్చితంగా ధైర్యం కావాలండి, ఖచ్చితంగా ఆత్మీయత కావాలండి. ఆనాడు మోషే ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం తెలుసా? తనకు జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? తల్లి నూరి పోసిన ఆత్మీయ పాఠాలు. తల్లులో మీ బిడ్డలను ఆత్మీయ పాఠాలతో నేర్పండి. వాళ్ళు పెద్దవారైనప్పుడు వాటి నుండి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. సాధారణంగా కొన్ని ఇళ్లల్లో బిడ్డలకు నేర్పిస్తారు ఏంటో తెలుసా? బూతులు నేర్పిస్తారు. ఒరే ఇలా తిట్టరా, అలా తిట్టరా అని చెప్పి, అంటే వాడు పచ్చి బూతులు తిడతా ఉంటే వీళ్ళు అదేమి నవ్వు అర్థం కాదు. వాడు బూతులు తిడతా ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఎలా తిట్టాలో, ఎలా కొట్టాలో, ఎలా అబద్ధం చెప్పాలో, ఎలా మోసం చేయాలో, ఎలా హేళన చేయాలో, ఎలా ఇతరులను ఇబ్బంది పెట్టాలో, ఇవా నేర్పించేది పిల్లలకి. ఇప్పుడు ఈరోజు కొంతమంది ఎలా డ్యాన్స్ చేయాలో నేర్పిస్తున్నారు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? అదే రాబోయే రోజుల్లో నీ పిల్లల భవిష్యత్తును అది ప్రభావితం చేయబోతుంది. కొంత సమయాన్ని బిడ్డలతో గడుపు. విలువైన పాఠాలు నేర్పించటానికి కొంత సమయాన్ని కేటాయించు. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషే మధ్యలో మెదిలిన ఆలోచనలు ఏంటో తెలుసా? తల్లి నేర్పించిన పాఠాలు. ఉగ్గిపాలతో నేర్పించింది. నాయనా, మనం అందరం బానిసలం, కానీ బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకని? మన దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు పెరిగి పెద్దవాడివై ఈ బానిసలుగా ఉన్న ప్రజలందరినీ కూడా బయటకు తీసుకురావాలి. అలా తీసుకొస్తావని చెప్పే దేవుడు నైలు నదుల్లోంచి నిన్ను రక్షించాడు. అంతేకాకుండా చచ్చిపోవలసిన నిన్ను తీసుకొచ్చి మళ్ళీ నా చేతిలో పెట్టాడు. కారణం తెలుసా? చచ్చిపోవలసిన ఇశ్రాయేలు ప్రజలను బ్రతికిస్తావని, వాగ్దాన భూమికి నడిపిస్తావని దేవుడు నిన్ను నా చేతిలో పెట్టాడు. నేర్పించాల్సిన పాఠాలన్నీ నేర్పించిందండి. ఈరోజు మనం అందరం ప్రశ్నించుకుందాం,
పరీక్షించుకుందాం, ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి. ఇప్పటిదాకా నేర్పించలేకపోతే ఈరోజు నుంచి నేర్పించడం మొదలు పెట్టు. నీ పిల్లలతో కొంత సమయం గడుపు, ఆత్మీయ విషయాలు పంచిపెట్టు, బైబిల్ విషయాలు పంచిపెట్టు. దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ప్రణాళికలు ఏమిటో పంచిపెట్టు. ఇప్పటి నుంచే నీ బిడ్డలకు ఆత్మీయ పాఠాలు నేర్పించు. వారు పెద్దవారైనప్పుడు దారి తప్పిపోకుండా నీ పాఠాలే వారిని కాపాడతాయి. అవును విశ్వసిస్తున్నాను అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మోషే తీసుకున్న తీర్మానము ఎంత ఘనమైనదో, ఎంత విలువైనదో, ఎంత ప్రత్యేకమైనదో, ఎంత అద్భుతమైనదో సూటిగా మాతో పంచుకున్నావు. ఆ తల్లి నేర్పించిన పాఠాలు ఏ రీతిగా మోషేను ప్రభావితం చేసినాయో, అలాగే ప్రతి తండ్రి ప్రతి తల్లి పేదవారైనప్పటికీ ఆత్మీయ విషయంలో శ్రేష్టమైన వాటిని నేర్పించే కృపదయ చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.